गुड मॉर्निंग न्यूज़ एंड हेयर ऑयल समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट शो की स्वागत एशियन मार्केट्स वीक ट्रेंड मंडे मॉर्निंग मोस्ट ऑफ़ दि एशियन मार्केट्स नेगेटिव ट्रेड होते हैं एसएक्स निफ्टी 9844 सो मन की इनफैक्ट 9955 इधी निफ्टी फ्यूचर्स फ्राइडे क्लोज लेवल सो दा तो कंपेर सुमार 100 पॉइंट गैप डाउन कनिपिस्तुंदि सो मार्केट्स वीक ओपन अवता है एंत वीकनेस अभी 50 पाइंट 100 पाइंट वी हैव टू वेट एंड वाच सो फ्राइडे यूएस मार्केट स्ट्रांग क्लोज इनफैक्ट डाउ जोन्स सुमार 470 पाइंट एंड ऑल थ्री मेजर इंडिसेस एसएनपी नैस्डैक मूड स्ट्रांग क्लोज अच्छे मॉर्निंग डाउ फ्यूचर्स मन को नेगेटिव कनिपिस्तुन्नायि आलमोस्ट 300 पाइंट्स नेगेटिव अनेदी मन को डाउ फ्यूचर्स कनिपिस्तुन्न लेवल इदी कोविड 19 फियर्स मल्ली अंटे कोविड 19 वायरस मल्ली स्प्रेड अवुतोंदी यूएस लो एक्कडैक्कडैते रीओपन अयिंदो अंटे कैलिफोर्निया टेक्सास इलांटी नगरालु अंड इलांटी स्टेट्स अंड मन इक्कड कूडा इंडिया लो कूडा कोविड 19 स्प्रेड अवुतोंदी एक्कुवगा विस्तरिस्तोंदी अने ओक कन्सर्न्स मार्केट्स लो कनिपिस्तुन्नायि दींतो कोंत रिस्क अवर्शन कनिपिस्तोंदी डालर इंडेक्स कूडा मोन 96 उन्नदी इप्पुडु 97.11 ఈ లెవెల్ దగ్గర ఉంది సో దట్ షోస్ దట్ రిస్క్ అవర్షన్ మొదలైంది అని అండ్ మరోవైపు మనకు ఇక్కడ వస్తున్న రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు ఎంఎన్ఎం కావచ్చు ఐషర్ మోటార్స్ కావచ్చు బిహెచ్ఎల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ మనకు రిజల్ట్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేని పరిస్థితి చూస్తున్నాం అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగింది ఫ్రైడే రోజు కూడా 1311 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూసాం ఓవరాల్గా జూన్లో ఎఫ్ఐఐస్ ఇంకా ఇప్పటికీ పాజిటివ్గా అంటే ఇన్వెస్ట్ చేసి 20,000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు బట్ కొద్దిగా లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి మళ్ళీ మనం సెల్లింగ్ చూస్తున్నాం ఇది కొనసాగితే మార్కెట్స్లో వీక్నెస్ అనేది కొనసాగుతుంది బట్ మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి ఇది మనం గమనించాలి ఈ నెలలో కనుక ఇప్పటిదాకా చూస్తే జూన్ నెలలో మనం 15 డేస్ అయిపోయింది జూన్ ఆల్మోస్ట్ నిఫ్టీ 4% పెరిగితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 8% పెరిగింది సో మిడ్ క్యాప్స్ క్లియర్గా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అది రకరకాల సెక్టర్స్ ఈవెన్ ఆటోమొబైల్స్ ఇన్ఫ్రా లాంటి బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ నుంచి కూడా మనం స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేయడం చూస్తున్నాం సో ఎక్కడైతే నెక్స్ట్ సే 6 మంత్స్లో ఆర్ 12 మంత్స్లో రికవరీ వస్తుందని ఊహిస్తుందా మార్కెట్ ఆ స్పేస్లో ఉన్న స్టాక్స్ని కొంటున్నారు అది మనకు అర్థమవుతున్న అంశం సో ఎందుకంటే మిడ్ క్యాప్స్ లాస్ట్ 1.5-2 ఇయర్స్గా బాగా అండర్ పెర్ఫామ్ చేశాయి సో ఇక్కడ కొద్దిగా దే హ్యావ్ టు క్యాచ్ అప్ విత్ ది అదర్ స్పేస్ దట్ ఈజ్ లార్జ్ క్యాప్స్ కాబట్టి మనం ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ అనేది ఇది వాల్యుయేషన్ వైజ్ వస్తున్న రికవరీ కాదు బట్ ప్రైస్ పరంగా పుంజుకుంటున్నాయి అది మనం గమనించాల్సిన అంశం అండ్ రిలయన్స్ జియోలో యాజ్ యూజువల్ ఇన్వెస్ట్మెంట్స్ వీకెండ్లో కూడా మనం ఇంకొక 2 డీల్స్ రావడం చూసాం ఈసారి టీపీజీ అండ్ ఎల్ క్యాటర్టన్ అనే సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి సో లాస్ట్ 8 వీక్స్లో 22 ఏప్రిల్ నుంచి కనుక మనం చూస్తే 10 డీల్స్ 1.04 లాక్ క్రోర్స్ మనీని రిలయన్స్ రైజ్ చేయడం చూస్తున్నాం సో చాలా చాలా ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైజింగ్ క్యాపిటల్ సో వాళ్ళకి ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది అంతకుముందు మనం ఒక 3 మంత్స్ బ్యాక్ అరామ్కో డీల్ కంప్లీట్ కాలేదు వీళ్ళు ఎలాగా డెట్ని మార్చ్ 2021లోగా డెట్ని జీరో చేసుకుంటా ఉన్నారు కదా సో ఇది ఎలా జరుగుతుంది అని అందరికీ డౌట్స్ ఉండేవి కానీ ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత డబ్బు రైజ్ చేసే కెపాసిటీ ఉంది అని మనకు అర్థమవుతోంది కాబట్టి ఒక స్ట్రాంగ్ అలయన్సెస్ని వాళ్ళు ఫోర్జ్ చేసి కూర్చున్నారు సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అలయన్స్ పార్ట్నర్సే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బిఫోర్ డిసెంబర్ దే విల్ బికమ్ డెట్ ఫ్రీ అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్న అంశం సో రిలయన్స్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్ అలాగే కోటక్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో మనం రాబోయే రోజుల్లో కూడా లాస్ట్ వీక్ చూసాం మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉన్నా కూడా రిలయన్స్ స్ట్రాంగ్గా ఇండెక్స్కి సపోర్ట్గా నిలబడిన అంశం సో ఇదే ట్రెండ్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది అండ్ టెలికామ్ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ స్పేస్ టు వాచ్ ఎందుకంటే ఈ ఏజీఆర్ జ్యూస్ ఇష్యూ అనేది ఈ రాబోయే రోజుల్లో ఎలా ఈ కంపెనీ సార్ట్అవుట్ చేస్తాయి దీన్ని మార్కెట్స్ గమనిస్తూ ఉంటాయి ప్రత్యేకించి వోడాఫోన్ ఐడియా లాంటి కేసెస్లో ఎన్ఎస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు హలో గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో ఏంటి ఈ వీక్లో ఎటువంటి ట్రెండ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎటువంటి క్యూస్ మార్కెట్స్ను ప్రభావితం చేయబోతున్నాయి
కాస్త రేంజ్ బౌండ్ కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువగా కనిపిస్తామండి మార్కెట్. ఎందుకంటే మనం శుక్రవారం నాడు చూసాం దాదాపు 250 పాయింట్స్ వీక్ గా ఓపెన్ అయినా కూడా ఎట్లా స్మార్ట్ గా రికవర్ అయ్యి ప్లస్ 70 పాయింట్స్ క్లోజ్ అయింది. అంటే ఆన్ డౌన్ సైడ్ క్లోజర్ టు 9600-9700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండ్ ఫ్రెష్ బయింగ్ ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆన్ అప్ సైడ్ ఏమో 10300 కి దగ్గరగా వస్తానేమో సెల్లింగ్ వస్తుంది అనమాట, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. కాబట్టి ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ 700-800 పాయింట్స్ లో నేను అనుకుంటా మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే షార్ట్ టర్మ్ డైరెక్షన్ ఏదైనా సరే మార్కెట్ డిపెండ్ అయ్యేది రేపు ఎల్లుండి ప్రధానమంత్రి గారు ఏదైతే కనుక వివిధ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ తోటి మాట్లాడి ఫ్యూచర్ లాక్డౌన్ పైన ఆర్ అన్లాక్ 2 ఏదైతే కనుక అనౌన్స్ చేస్తారో అనమాట దానిపైన ఉంటుందన్నమాట. ఎందుకంటే కోవిడ్ కేసెస్ ఇప్పుడు పెరుగుతున్న దృష్ట్యా కొత్తగా స్టెప్స్ ఏమన్నా తీసుకుంటారా, తీసుకుంటే ఎగ్జిస్టింగ్ కేసులు పెరుగుతున్న చోటే ఎక్కువ స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటారా అనేది చూడాల్సి వస్తుంది. ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి అది పెడితే కనుక రిఫార్మ్ ప్రాసెస్ కాస్త ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పెడుతున్నారు ప్రభుత్వం. ఎందుకంటే అగ్రి ఆర్డినెన్సెస్ తర్వాత ఇప్పుడు వేరే ఆర్డినెన్సెస్ కూడా తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ప్లస్ జిఎస్టీ నెంబర్స్ ఏవైతే వచ్చినాయో అనుకున్న విధంగా వీక్ గా వచ్చినాయి. అండ్ సర్ప్రైజింగ్లీ ఐఐటీ ఏంటంటే మన కంప్లీట్ లాక్డౌన్ ఉన్నా కూడా దాదాపు 56% డౌన్ అవటం అంటే ఎంతో కొంత మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ నడుస్తుంది అనేది ఇండికేషన్ అనమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూస్తూ ఉంటే కనుక రికవరీ అనేది వి షేప్ లేకపోయినా స్లోగా పెయిన్ఫుల్ రికవరీ అయినా కూడా ఖచ్చితంగా ఎకానమీ రికవరీ అవుతుంది. ఫ్రెష్ గా ఈ కోవిడ్ కేసెస్ పెరిగి ఫ్రెష్ గా లాక్డౌన్ అంటూ ఇష్యూస్ అయ్యి తెర మీదకి రాకపోతే అని మార్కెట్స్ ఆల్రెడీ రిజల్ట్స్ కూడా చాలా వరకు కంపెనీస్ డిస్కౌంట్ చేసేయటం మనం చూసాం గత వారం కానీ ఏవైతే వచ్చినాయో. ఇప్పుడు బి గ్రూప్ లో అనమాట ఎక్కువగా రిజల్ట్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్ గా ఉన్నాయి. బట్ సర్ప్రైజింగ్ సిమెంట్ స్టాక్స్ కాస్త రెసిలియంట్ రిజల్ట్ ఇస్తున్నాయి. కాబట్టి సిమెంట్ కెన్ బి షార్ట్ టర్మ్ అవుట్ పర్ఫార్మర్ అని చెప్పేసి అని అనుకుంటాను. అదేవిధంగా అనమాట పిఎస్యూస్ లో బిహెచ్ఎల్ డిసప్పాయింటింగ్ రిజల్ట్ ఇచ్చింది వీకెండ్ లో అనమాట, కాబట్టి వాళ్ళ కొంచెం వీక్ గానే ఉండొచ్చు అది. బట్ మోర్ ఓవర్ అదర్ పిఎస్యూస్ అనమాట ఏదైతే కనుక ఐపీఓ వెళ్తారు లేకపోతే ఫాలోన్ పబ్లిక్ ఆఫరింగ్ వెళ్తారు అని అనుకుంటారు డిస్ఇన్వెస్ట్మెంట్ రూట్ ద్వారా అనమాట, అలాంటివి మాత్రం పిఎస్యూస్ బెటర్ గా ఉండే పాసిబిలిటీ కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అనమాట ఏదైతే నెంబర్స్ ఇచ్చారో మొన్న అనమాట ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ దాదాపు 20,000 కోట్లు పైచీలకు అనమాట క్యాపిటల్ మార్కెట్ లో పెట్టారు అని చెప్పేసి అని అంటుంతో అనమాట క్లియర్లీ ఇదే లిక్విడిటీ మార్కెట్ ని పంప్ చేస్తామని అనుకోవచ్చు. అయితే గత 3 రోజుల్లో క్యాష్ మార్కెట్ లో ఎఫ్ఐఐస్ అమ్ముతున్నా సరే ఎఫ్ఎండో స్పేస్ లో కాల్స్ కొంటున్నారు, పుట్స్ రైట్ చేస్తున్నారు. అంటే డెఫినెట్లీ ఎఫ్ఐఐస్ ఆర్ స్టిల్ బుల్లిష్ అనమాట, నాట్ వెరీ మచ్ నెగిటివ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి అని అనుకోవాలి. అయితే క్లియర్లీ ఇవాళ మార్కెట్ ని కాస్త ఎక్కువగా డిక్టేట్ చేయగలిగేది రిలయన్స్ రైట్స్ పార్ట్లీ పెయిడ్ రైట్స్ కూడా వాళ్ళు లిస్ట్ అవుతున్నాయి. మోస్ట్లీ అరౌండ్ 600+ ప్రీమియం తోటి ట్రేడ్ అవుతుందని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి వాల్యూమ్స్ కూడా హ్యూజ్ గా ఉండే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఫుల్లీ పెయిడ్ అప్ షేర్ 1500 దగ్గర కొనలేకపోయినా చాలా మంది అనమాట ఈ లోవర్ ప్రైస్ లో అవైలబుల్ ప్రీపెయిడ్ రైట్స్ కొంటారని చెప్పేసి అని అనుకుంటున్నాను. కాబట్టి వాచ్అవుట్ ఫర్ గుడ్ వాల్యూమ్స్ ఇన్ దట్ అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ యూఎస్ ఫ్యూచర్స్ కూడా కొంచెం వీక్ గా ఉన్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కొంచెం వీక్ ఓపెన్ అయినా కూడా ఇట్స్ నాట్ అన్ సెల్లింగ్ మార్కెట్ అని అనుకుంటానండి. లోవర్ సైడ్ మాత్రం ఖచ్చితంగా క్లోజర్ టు 9750 ఇవాళ వస్తే కనుక మార్కెట్ లో బై చేయమని చెప్పేసి చెప్తాను. అప్ సైడ్ మాత్రం డెఫినెట్లీ 10,000 విల్ బి హ్యూజ్ రెసిస్టెన్స్. ఓకే, సో రాజేంద్ర గారు ఏంటి ఎటువంటి ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వారంలో? ఐ థింక్ మనం ఫ్రైడే కూడా చెప్పామండి బై ఆన్ డిప్స్ అండ్ 9598 ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేస్తే ఇట్స్ ఆల్ గుడ్ అని చెప్పాం. సో మనం చూస్తే కనుక ఆల్ ద స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా డే లో ఓపెన్ 2-1 అంటే ఓపెన్ 350 పాయింట్స్ కింద ఓపెన్ అయ్యి అదే లో ఫామ్ అయింది. దాని తర్వాత కిందకి వెళ్లకుండా కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్ అండ్ ఎస్పెషలీ లాస్ట్ 1 అవర్లో ప్రాబ్లీ ఇంట్రాడే షార్టింగ్ ఏదైతే ఉందో దాని స్క్వీజ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్లస్ 70 పాయింట్స్ క్లోజ్ అయింది కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ 9544 ఏదైతే ఫ్రైడే రోజు వచ్చిందో ఆ లో తోటి గ్యాప్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ గ్యాప్స్ అన్ని ఫిల్ అవటం మనం చూసాం. మేబీ ఇక్కడ సపోర్ట్ పాయింట్గా మనం చూస్తామండి. సో 9544 నుంచి 10037 అనేది ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇంతకుముందు ప్రీవియస్ రేంజ్ చూస్తే 98 నుంచి 10300 ఉన్న రేంజ్ కొంచెం డౌన్ సైడ్ ఫామ్ అవటం చూస్తున్నాం ఫ్రైడే ట్రేడింగ్ ప్యాటర్న్ తోటి. సో ఆల్ ఇన్ ఆల్ 10039 అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మేబీ 300-500 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో 10039 క్లోజ్ అయ్యే వరకు ప్రాబ్లీ కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అండ్ బయాన్ టిప్స్ కానీ ఇప్పుడు కూడా చెప్తాను 9700 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని.
సో ఆల్ ఇన్ ఆల్ మనం ప్లే చేయాల్సింది ఏంటంటే 97 నుంచి 10,000 మధ్యలో వీ షుడ్ ప్లే ఇన్ ద మార్కెట్. 97 నియర్ బై వచ్చినప్పుడు కొంటాం, 50 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకోవటం, అండ్ 10,000 నియర్ బై వచ్చినప్పుడు అమ్మటం, అక్కడ కూడా 50 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకోవటం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసాం, ఐ థింక్ ఫ్రైడేస్ లో ఏదైతే ఫామ్ అయిందో ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ అవటం చూసాం. 19,455 గ్యాప్ అనేది ఒకటి ఉంది, అండ్ ఫ్రైడే లో అండ్ ఓపెన్ వాజ్ 19,526. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కరెక్షన్ ఏదైతే డ్యూ ఉందో అది అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే రేంజ్ 1,000 పాయింట్స్కి షిఫ్ట్ అయింది. సో 19,700 నుంచి 20,700 మధ్యలో రేంజ్ ఉంది, అండ్ థర్స్డేస్ హై ఏదైతే ఉందో 21,244, అది దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి అప్సైడ్ ఇన్ కేస్ ప్లే చేయాలి అంటే. అదర్వైజ్ 19,600 నుంచి 20,600 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో ఏవైతే మళ్ళా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయో ఆ స్టాక్స్లో ప్రాబ్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఎస్కార్ట్స్ ఇస్ వన్ స్టాక్. ప్రాబ్లీ మొన్నటి లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ ఫార్మేషన్ చూసాం, అరౌండ్ 880-890 మధ్యలో. ఐ థింక్ 950 క్లోజ్ అయింది. సో ఈ స్టాక్లో ఏమాత్రం 5-6% డిప్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1013 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఓకే, ఇక బాలగారి ఒపీనియన్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. బాలాగారు మనతో మాట్లాడేందుకు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వాసన్ గారు. సో ఏంటి ఈ వీక్లో ఎటువంటి క్యూస్ మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తాయనుకుంటున్నారు? బేసికలీ పాజ్ మోడ్ అండి. అంటే ఇందాక అందరు కూడా చెప్పారు, ఐ థింక్ డెఫినెట్లీ ఈవెన్ వరల్డ్ వైడ్ మార్కెట్స్ మీద కొద్దిగా పాజిటివ్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికన్ ఫ్రైడే నాడు 1000s కొద్దిగా స్ట్రాంగ్ అనే క్లోజ్ అయినా కానీ ఐ థింక్ ఈ జోన్ లో మాత్రం డెఫినెట్లీ పాజ్ మోడ్ లో వెళ్తాయి. అలాగే మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఐ థింక్ ఫ్రైడే నాడు ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ ఏదైతే షార్ట్ కవరింగ్ వచ్చిందో స్ట్రాంగ్ అబౌట్ 70 పాయింట్స్ క్లోజింగ్ అని చెప్పి ఐ థింక్ దిస్ విల్ బి కంప్లీట్లీ రేంజ్ బౌండ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. ఎందుకంటే మనకి ఏవైతే ఆటోమొబైల్ డీలర్స్ ఓపెన్ చేశారో వీక్నెస్ అనేది మేము సేల్స్ లో చూస్తున్నామని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అండ్ జనరలీ మనకి ఇక్కడ కరోనా కేసెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఐ థింక్ ఆ ఫియర్ సైకోసిస్ అనేది ఇంకా మొత్తం పోలేదు. డిమాండ్ అనేది ఈవెన్ జూన్ తర్వాత జూలై టు సెప్టెంబర్ క్వార్టర్ లో కూడా ఎంత ఫాస్ట్ గా వస్తుంది బికాస్ వీ ఎంటర్డ్ ఇన్ టు మాన్సూన్ సీజన్. మాన్సూన్ ఇన్ వింటర్ లో జనరలీ మనకి అక్యూట్ మెడిసిన్స్ అంటే మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి కాబట్టి జనరలీ కొద్దిగా ఫియర్ సైకోసిస్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఇది పాజ్ అండ్ టు కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ మనకి ఈ ఫార్మసూటికల్ కంపెనీస్ లో ఏ అక్యూట్ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాటి మీద దృష్టి పెట్టమని చెప్పాను. ఐ థింక్ దట్ విల్ బి ఎ గుడ్ టైం టు స్టార్ట్ అని. ఎందుకంటే బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది, లైక్ డెంగ్యూ ఆర్ మలేరియా ఇటువంటివన్నీ మనకి సహజంగానే పెరుగుతాయి. సో దట్స్ వన్ థింగ్ అండి. సెకండ్లీ మనకి ఈ సెకండ్ రంగ్ ఎన్బిఎఫ్సీస్ మనం చెప్పడం కానీ అవి స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సో అగ్రి ఫోకస్ సెకండ్ రంగ్ ఎన్బిఎఫ్సీ కంపెనీస్ ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు ఎస్కార్ట్స్ విచ్ మేక్స్ అగ్రికల్చరల్ మెషినరీ, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ ఆల్సో మేక్స్ ట్రాక్టర్స్ అగ్రికల్చర్ మెషినరీ పక్కన పెడితే ఇతరత్ర వేరే కొద్దిగా అబౌట్ 20-30% బిజినెస్ గా ఉంది. సో వెరీ సెలెక్టివ్ గా ఉండాలండి, డోంట్ జస్ట్ గో అండ్ బై ఎవ్రీథింగ్ అవుట్ దేర్. పాజ్ మోడ్ లో ఉంటుంది మార్కెట్, వీ కెన్ కాల్ ఇట్ కన్సాలిడేషన్ ఆల్సో. కానీ ఏదైతే మనకి రాబోయే 6 మంత్స్ లో కొద్దిగా కామెంటరీ బాగుంటుంది బాగుంది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ లో అటువంటి వాటికే మొగ్గు చూపమంటాను. ఎఫ్ఎంసీజీ కంపెనీలో కూడా వీ హావ్ టు బి సెలెక్టివ్ అండి, అది కూడా బాగా పెరిగాయి కాబట్టి. బట్ ఫార్మస్యూటికల్ ఐ థింక్ విల్ డెఫినెట్లీ బి అవుట్ రేజ్ విన్నర్. మేబీ 1 or 2 హాస్పిటల్ స్టాక్స్ లో కూడా ఎవ్రీ డిక్లైన్ వన్ షుడ్ స్టార్ట్ బైయింగ్. అలాగే మనకి కరోనా టెస్టింగ్ అనేది బాగా పెంచుతాం అనేది కూడా వార్తలు రావడం జరుగుతుంది వీకెండ్ నాడు కాబట్టి మేబీ సమ్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఆల్సో విల్ పార్టిసిపేట్ ఇన్ దట్. సో ఆల్ ఇన్ ఆల్ బీ ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ అండ్ మార్కెట్ పాజ్ మోడ్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది కాబట్టి అగ్రెసివ్ గా మాత్రం బయలు చేయొద్దనే చెప్తానండి ఈ నెక్స్ట్ 1 మంత్ లో కూడా. ఓకే అండి, ఇంకా కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు మనతో. శివ్ కౌశిక్ మెయిల్ పంపించారు, లాస్ట్ వీక్ మీరు యుఎస్ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తా ఉన్నారు కానీ
చెప్పలేదు అని. కరెక్టే అండి, క్షమించాలి. దాని ఆ తర్వాత అది మైండ్లోంచి స్కిప్ అయిపోయింది. లేదండి, దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ యుఎస్ స్టాక్స్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ స్టాక్స్, ఈవెన్ చైనా స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు మనం. కాకపోతే దానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, వీ కెన్ డైరెక్ట్లీ బై స్టాక్స్, లైక్ మనకి ఇప్పుడు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లేకపోతే మరొక కంపెనీనో మరొక బ్రోకింగ్ కంపెనీనో అటువంటి వాళ్ళ దగ్గర మనం బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి కోటక్, ఐసిఐసిఐ ఇలాంటి వాళ్ళందరికీ ఫారిన్ బ్రోకర్స్తో డైరెక్ట్గా టైప్స్ ఉన్నాయి. సో మనం వీళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి కేవైసీ కేవైసీ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మనకు. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత సంవత్సరానికి 250,000 డాలర్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నేరుగా ఫేస్బుక్ గూగుల్లో మన ఇష్టం వచ్చిన స్టాక్ని కొనుక్కోవచ్చు. అది ఒక మార్గం. కాకపోతే కొంత బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మినిమం $5 అలా ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది బ్రోకర్స్. ఇది మనం గమనించాలి. అది గమనించి పర్లేదు, ఇవన్నీ మనం ఈ రిస్క్ అంతా మనం బేర్ చేయొచ్చు అన్న ఉద్దేశం ఉంటే మీకు డైరెక్ట్గా షేర్లు కొనుక్కునే అవకాశం ఉంది. ఈ రిస్క్ అంతా ఎందుకు, ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మనం క్రియేట్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళకి చాలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్, మోతిలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100 ETF, ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 40% రిటర్న్ వచ్చింది. మోతిలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100 ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాం. సో ఇవి గ్లోబల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. ఇవి సో ETFs అంటాం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఈ ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, మోతిలాల్ నాస్డాక్ 100లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 40% రిటర్న్ వచ్చింది. మన ఇండియన్ ఫండ్స్ ఏవి కూడా ఇంత రిటర్న్స్ ఇవ్వలేకపోయాయి లాస్ట్ 1 ఇయర్గా, 3 ఇయర్స్ తీసుకున్నా కూడా. సో ఎంత స్ట్రాంగ్ బుల్ రన్ మనం యుఎస్ మార్కెట్స్లో కొనసాగుతుందో చూస్తున్నాం. కాబట్టి ఈ అంశాన్ని మనం ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలనుకున్నాం. ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఫ్రాంక్లిన్ ఇండియాలోనే ఒక ఫీడర్ ఫ్రాంక్లిన్ యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది, అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ యుఎస్ బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ ఉంది. కానీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి మాత్రం రెండు స్కీమ్స్. ఒకటి, ఇప్పుడే అనుకున్న మోతిలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100, అండ్ మోతిలాల్ ఒస్వాల్లోనే నాస్డాక్ 100 ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని ఉంది మరొకటి. సో అది కూడా 40.91% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. 3 ఇయర్స్ రిటర్న్స్ తీసుకుంటే వీటిలో ఆన్ అండ్ యావరేజ్ 20% రిటర్న్ పర్ యానం వర్కౌట్ అవుతుంది. సో ఇదంతా కూడా బుల్ మార్కెట్ యుఎస్లో కొనసాగినంత కాలం ఇటువంటి రిటర్న్స్ వస్తాయి. ఇది మనం గమనించాల్సిన అంశం. సో దీనికి అనుగుణంగా మీరు యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత న్యూ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు వినయ్ ప్రసాద్. థ్యాంక్స్ టు దిస్ లాక్డౌన్ అండ్ కరోనా థింగ్, చాలామంది యువత మార్కెట్స్లో ప్రవేశిస్తుంది. చాలా ఖాళీ సమయం దొరికింది, మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో చూస్తున్నారు. కాబట్టి ఎక్కువ మందిలో మార్కెట్స్ పట్ల అవేర్నెస్ పెరిగింది. ఈవెన్ మన ప్రాఫిట్ అవుట్ ట్రేడ్లో కూడా ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం చూస్తున్నాం. సో విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. కీప్ కమింగ్ ఇన్ టు ది మార్కెట్స్. యువత అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మేము మార్కెట్స్ తరఫున. వినయ్ ప్రసాద్ అడుగుతున్నారు, ఏంజల్ బ్రోకింగ్ మంచిదేనా న్యూ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, అదర్వైజ్ ఇంకెక్కడ ఓపెన్ చేయొచ్చు? ఏంజల్ ఈజ్ అ గుడ్ నేమ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ వన్ ఆఫ్ ది కార్పొరేట్ బ్రోకర్స్ వాళ్ళు. సో డెఫినెట్లీ యూ కెన్ ఓపెన్. బట్ అదర్వైజ్ మీ బ్యాంకర్ ఎవరైతే ఉన్నారో ఫ్లెక్సిబిలిటీ ఉంటే కనుక మీకు బ్యాంకర్స్ లైక్ HDFC, ICICI వీళ్ళు కూడా దేర్ ఇన్ టు బ్రోకింగ్, కాబట్టి మీకు కన్వీనియన్స్ ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మీకు బ్యాంక్లో దే ఆఫర్ 3-in-1 అకౌంట్, 1 DP, 1 సేవింగ్ అకౌంట్ అండ్ 1 ట్రేడింగ్ అకౌంట్. సో ఈ 3 ఉన్న చోట అయితే కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏంజల్ బ్రోకింగ్ ఇస్ ఆల్సో రెస్పెక్టబుల్ నేమ్, సో డెఫినెట్లీ యూ కెన్ గో హెడ్. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు మనకు. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నా దగ్గర బ్యాంక్ నుంచి పుట్ ఆప్షన్ ఉందండి, వీక్లీ ఎక్స్పైర్ 19,100, ప్రీమియం ప్రైస్ 270. అలాగే టాటా స్టీల్ 278లో హోల్డ్ చేస్తున్నాను, టాటా మోటార్స్ 88లో. ఇది గురించి చెప్తారా? యా, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మచ్ మనీ అండి. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్రైడే రోజే ఒక బాటమ్ ఫామ్ అవుట్ అని చూసారు 9,500 దగ్గర. మీరు యువర్ డీప్ అవుట్ ఆఫ్ మనీలో ఉన్నారు. సో 19,100 పుట్లో ఉన్నా అన్నారు, అది కూడా 250 రూపీస్, అంటే మీకు 18,800 వస్తేనే యుల్ మేక్ మనీ. అదర్వైజ్ యూ డోంట్ మేక్ మనీ. అండ్ వీ హ్యావ్ ఓన్లీ 4 డేస్, సో చాలా లక్ ఉండి అగైన్ డౌ మనకి 1,000 పాయింట్ పడితే కానీ అలాంటి లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మనీ అండి. సో నా ఉద్దేశంలో మొన్నటి లోస్ దాకా రాకపోయినా కూడా అరౌండ్ 19,700-19,800 వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ కవర్ యువర్ పుట్ ఆప్షన్ ఏదైతే మీరు కొన్నారో అది అమ్మేయమని చెప్తాను. అండ్ టాటా స్టీల్ మీ ఎంట్రీ ప్రైస్ ఇస్ వెరీ గుడ్ అండి, 273లో కొన్నా అన్నారు.
నా ఉద్దేశంలో మొన్న 360 వెళ్ళినప్పుడు ఒకసారి అమ్మాల్సింది అట్లీస్ట్ 50%, ఎందుకంటే ఇట్ విల్ కీప్ ట్రేడింగ్, మనకు మార్కెట్ ట్రేడింగ్ జోన్లో ఉంది అది గమనించాలి. సో డెఫినెట్లీ 360 నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూ షుడ్ సెల్ 50%. ఈవెన్ టాటా మోటార్స్ కూడా మొన్నటి స్వింగ్ హై 118-121 వస్తే కనుక 50% ప్రాఫిట్స్ బుక్ చేయమని సజెస్ట్ చేస్తాను. రైట్, గంటా వెంకటరమణ మెయిల్ పంపించారు. గోద్రేజ్ అగ్రోవెట్, అవంతి ఫీడ్స్, ఎస్బీఐ కార్డ్స్, ఈ మూడు 3 ఇయర్స్ కోసం తీసుకోవచ్చా కుటుంబరావు గారు? అగ్రేజ్ అగ్రోవెట్ అయితే కొనమంటారండి ఖచ్చితంగా, ఎందుకంటే అగ్రీ స్పేస్ లో ఇప్పుడు వస్తున్న రిఫార్మ్స్ కానీ ఓవరాల్ గా ఇన్ఫోసిస్ తోటి ఆ స్పేస్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా బాగా పనిచేస్తాయని చెప్పేసి చెప్తున్నాను. డెఫినెట్లీ అవంతి వీ కెన్ వెయిట్ అండి కొంచెం, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ దానిపైన కూడా పడింది, ఎక్స్పోర్ట్స్ కూడా కొంచెం సఫర్ అవుతున్నట్టు కొంచెం తెలుస్తుంది. కాబట్టి మేబీ ఇక్కడ నుంచి అనదర్ 10-15% కరెక్షన్ అయితే అప్పుడే బై చేయొచ్చు అని చెప్పేసి అని అంటారు. ఓకే, తర్వాత సనత్ రెడ్డి, ఆఫ్ కోర్స్ అవంతి ఫీడ్స్ ఆయన కూడా 476లో హోల్డ్ చేస్తున్నారట, 1000 షేర్స్, ఏం చేయొచ్చు, టెక్నికల్ ఎలా ఉంది? యా డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. ఇఫ్ యూర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ యూ షుడ్ హోల్డ్, ఎందుకంటే మీరు కొన్న ప్రైస్ ఈజ్ వెరీ హై, 497 మొన్న వెల్టౌన్ చేసాం హై లాస్ట్ వీక్లో, అండ్ అగైన్ ఫ్రైడే రోజు లో చూస్తే 423. సో నా ఉద్దేశంలో ఇది బ్రేక్అవుట్ చార్ట్ అనేది 507 దగ్గర ఉంది. సో 507 దాటింది అంటే కనుక అరౌండ్ 586 అండ్ దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ మీరు గమనించాల్సింది ఏంటంటే 3 మంత్స్లో 250 రూపీస్, సో 3 మంత్స్లో డబల్ అయింది. కాబట్టి ట్రేడింగ్ బెట్ అయితే కనుక ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి క్లోజింగ్ బిలో 404, అదర్వైజ్ 580 దగ్గర ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఆనంద్ అడుగుతున్నారు, ఎల్టీ ఫుడ్స్ లో 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా? బాలగారు, ఎల్టీ ఫుడ్స్, హలో, హలో, యా బాలగారు, ఎల్టీ ఫుడ్స్ లో 2 లక్షల రూపాయలు ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చా? యా మనం 2 మంత్స్ బ్యాక్ నుంచి కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నామండి, దావత్ ద బ్రాండ్ నేమ్ ఎల్టీ ఫుడ్స్ అని, అది 18 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 36 రూపాయల దాకా పెరిగింది. సో 2 మంత్స్లో ఇట్ హెస్ డబుల్డ్. సో ఈ కారణం మూలాన కొద్దిగా వెయిట్ చేయమనటండి ఫర్ ఎ స్మాల్ కరెక్షన్, మేబీ 10-15%, మేబీ అరౌండ్ 30-32 జోన్లోకి వస్తే మాత్రం డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కొనొచ్చు. లేదు అంటే మాత్రం డెఫినెట్లీ యూనో మంత్ ఆన్ మంత్ ఒక నెక్స్ట్ 6 మంత్స్ కరెక్షన్ ఎంత వస్తే అంత ఎస్ఎఫ్ఈ మోడ్ లో కొనుక్కుంటే మంచిది. ఓకే, సత్యనారాయణ లెమన్ ట్రీ కొందాం అనుకుంటున్నారు, అలాగే ఎన్సీసీ, జేఎంఆర్ ఇన్ఫ్రా 1 ఇయర్ కోసం ఎలా ఉంటాయి కుటుంబరావు గారు? ఎన్సీసీ, జిఎంఆర్ ఇన్ఫ్రా లోవర్ లెవెల్స్ లో కొనమంటామండి. రీసెంట్ గా మనం చెప్పిన తర్వాత ర్యాలీ కూడా బాగా వచ్చింది, జిఎంఆర్ 21 దాకా వెళ్తాం, ఎన్సీసీ 32 దాకా వెళ్తాం కూడా అనుకుంటాం. బట్ ఇప్పుడు కన్సల్టేషన్ మోడ్ లో మార్కెట్స్ వెళ్తున్నాయి కాబట్టి ఫ్లైట్ వీక్ గా ఉంటాయి. క్లోజర్ టు 28 ఎన్సీసీ సేఫ్ ఉంటుంది, అండ్ జిఎంఆర్ కూడా క్లోజర్ టు 18.5-19 కూడా అనమాట సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, రెండు బై చేస్తుంది చెప్పేసి అనమాట. దొరబాబు బిల్విన్ ఇండస్ట్రీస్ ఐపీఓ, ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఐ థింక్ ఇది డీటెయిల్స్ పూర్తిగా తెలీదు, ఒకసారి చెక్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ అడ్వైజ్ యూ ఆన్ బిల్విన్ ఇండస్ట్రీస్ ఐపీఓ. ఇంకా చాలా మెయిల్స్ వచ్చాయి, వస్తూనే ఉన్నాయి కూడా, కానీ సమయం మించిపోయింది. సో కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్, రేపటి బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.